ఊరిని ఢిల్లీ విషయం బంగారంగాను ఇక్కడ అబద్ధం చెప్పి పిలిపించామని అమ్మాయి మా మీద చిందులు దొక్కుతుంది. ఇప్పుడు నువ్వు వచ్చావని తెలిస్తే ఎగ్గిరి గంతేస్తుంది. ఎందుకు సార్? ఎందుకంటా వింటాయా, ఒక్కగానొక్క కూతురు అదేదో పరిశోధనలని అడవికెళ్తే ఇక్కడ మాకు రాత్రిపూట నిద్ర పట్టద్దు. నేను డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చాను నీకోసం. అమ్మ మధు, మీ ఇద్దరు మాట్లాడుతుండమ్మా, నేను గుడికి వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. అమ్మ గుడికి వెళ్ళిందా? సీ యూ ప్రవీణ్. ఓకే అంకుల్. ప్రవీణ్, ఇద్దరు చాలా విషయాలు మాట్లాడాలి, పైకి మాట్లాడుకుందాం. మొత్తానికి నీ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ పెద్ద అడ్వెంచర్ అన్నమాట. అడ్వెంచరస్ కాదు, వెరీ థ్రిల్లింగ్ అన్నమాట. ప్రవీణ్, నిజంగా నాకు ఎదురైన అనుభవాలు, చూసిన విషయాలు, ఇట్స్ అన్బిలీవబుల్. ఆ చేతికి ఏంటది? ఓ, ఇదా తాయెత్తు. తాయెత్తా? ప్రవీణ్, నువ్వు చెప్తే నమ్మవు గాని శ్వేత నాకు నా మీద పగపట్టిందట, అందుకే ఒక స్వామి నాకు ఈ తాయెత్తు కట్టారు. అంటే నువ్వు నమ్ముతున్నావా? మీ అమ్మ పుట్టలో పాలు పోస్తున్న క్లాస్ పీకదానివి, ఈ తాయెత్తు కట్టుకున్నావంటే నీలో చాలా మార్పు వచ్చింది. మార్పు అని కాదు ప్రవీణ్. నువ్వు స్కాలర్వి, ఎవరన్నా చూస్తే అసహించుకుంటారు. ముందే తీసే. నేను తిను. నీలా చదువుకున్న అమ్మాయికి ఉండబట్టే స్వాములు బ్రతికిస్తున్నారు. అయినా నేను కావాలా తాయెత్తు కావాలా? నువ్వే కావాలి. అయితే దాన్ని తీసేయి. ఒకవేళ పాము వస్తే? నేనున్నాగా. ఏ, నువ్వు ఉంటే పావు రాదా? రాదు. ఎందుకని? నేనే ఆ పామును కదా. స్టాప్ జోకింగ్. హాయ్. ఇంటికి వెళ్తే వచ్చి వెళ్ళామని చెప్పారు, వెంటనే వచ్చేసాను. ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదమ్మా, కళ్ళు తిరిగా అంతే. పిచ్చి తల్లి, అసలు అడవి నుంచి రాగానే దిష్టి తీయకపోవడం నా తప్పు. ఉండు, దిష్టి తీస్తాను. మధు, అమ్మా, నువ్వేదో దాస్తున్నావు కదా, చెప్పు. నథింగ్ ప్రవీణ్, నీ దగ్గర దాస్తా నేను? లేదు సార్. ఏమైందమ్మా? నానా, నేను సార్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడతాను. అలాగేనమ్మా. ప్రవీణ్, ఒక 5 మినిట్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తాయెత్తు మాత్రం తీయదు.
దీంటి ఈ టైం లేకున్నా మధు ఏమైంది నీకు మధు నేను చూశాను ఇక్కడ మధు ఇంత పెద్ద పుట్ట ఉంది అది మధు పాము లేదు ఇక్కడ నేను చూశాను మధు మధు ప్లీజ్ మధు ఏంటో ప్రవీణ్, రీసెర్చ్ కోసమని అడవికెళ్ళొచ్చిన దగ్గర నుంచి అమ్మాయి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అది చూసి వాళ్ళ అమ్మ కూడా తట్టుకోలేకపోతుంది. అమ్మాయికి ఏం కాకుండా ఉండాలని దేవుళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉపవాసాలుంటుంది. అమ్మా మధు, అమ్మా మధు, మధు ఏముందమ్మా అక్కడ? అక్కడ ఏం లేదమ్మా. పాము ఉంది దాదా. పాము ఎక్కడమ్మా? పాము అక్కడ. అది పాము కాదమ్మా, వైరు చూడు. అదిగో ప్రవీణ్ పట్టుకున్నాడు. ఒంటరిగా ఉంటే నువ్వు ఇలాగే ఏదేదో ఊహించుకుని భయపడుతూ ఉంటావు. రామ్ మా కిందికి వెళ్దాం. రా రా మెల్లగా. చూశాను లేదమ్మా, పాము లేదు. పాము లేదు తల్లి. ఏం భయం లేదమ్మా, మేమంతా ఉన్నాంగా. రే అమ్మాయి వడ్డించు. ఈరోజు స్పెషల్ న్యూడిల్స్. అమ్మాయి గారికి ఇష్టమని న్యూడిల్స్ వేశాను. వాగటం వాపి వడ్డించరా. న్యూడిల్స్ అమ్మా ఇష్టం కదా. ఏంటమ్మా పావేంటమ్మా? ఏమైందమ్మా? మధు అమ్మా చెప్పు తల్లి. బాబు అమ్మాయి పరిస్థితి చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. నాకు తెలిసిన సైకలాటిస్ట్ ఉన్నారు. రిలాక్స్ 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 డాక్టర్. కూర్చోండి కూర్చోండి డాక్టర్ గారు. మా అమ్మాయి పరిస్థితి ఏమీ పర్వాలేదమ్మా. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కాకపోతే ఒక డెల్యూషన్ కి గురైంది. డెల్యూషన్ అంటే తెలుగులో భ్రాంతి. ఆమె ఇప్పుడు ఒక పాము ట్రాన్స్ లో ఉంది. అయితే దానికి ట్రీట్మెంట్ ఏం లేదా డాక్టర్? ఎందుకు లేదు? దీనికి పరిసరాలు మార్చాలి. ఆమె ఆలోచనలు డైవర్ట్ చేసే పని ఏదైనా చేయాలి. షీ విల్ బి ఆల్ రైట్. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఏముంది, పెళ్లి చేసి చక్కగా ఇద్దరిని హానిమూన్ పంపండి. అన్ని అవే సర్దుకుంటాయి. ఇంకెందుకు లేటు పదులు గారు? అయ్యా మధ్య వచ్చేలోగా ముహూర్తం పెట్టండి. అలాగే బాబు. ఏంటమ్మా? అమ్మాయి ఇంత అలా ఉంది. నిశ్చితార్థం అంటే చిన్న పెళ్లి లాంటిది. ఇలాంటి సమయంలో కూడా అమ్మాయి మొహంలో కళాకాంతులు లేకుండా దిగులుగా ఉండింద్రా.